హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి మనిషి చేసే తప్పు ఎంత దారుణంగా ఉంటుందంటే మూగజీవాలు వాటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది నిజంగా ఇది హృదయ విదారకర ఘటన దీన్ని మనం విందాం చూద్దాం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటామా కూడా ఆలోచిద్దాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలడిని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి ఒకనొక ఊళ్ళో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి నంది అనే ఒక ఆవు ఉండేది ఆవు ఎంతో ముద్దుగా పెరిగింది ఎందుకంటే ఆ ఆవు పుట్టినరోజే తనకొక కొడుకు పుట్టాడు ఇద్దరి పుట్టినరోజులు ఒకటే అవ్వడం వల్ల ఈ నంది అనే పేరుగల ఆవు మీద ఎంతో ప్రేమ రామయ్య దాన్ని చక్కగా కొడుకుతో సమానంగా పెంచాడు అయితే దానికి మిఠాయిలు తినిపించాడు ఎంతో గారభంగా పెంచాడు కానీ తాను చేస్తున్న ఒక తప్పును మాత్రం గ్రహించలేకపోయాడు అతను రోజు ఇంటికి వచ్చేటప్పుడు తాను మిఠాయి పొట్లం కట్టుకుని తీసుకొచ్చేవాడు అలా మిఠాయి ఇంట్లో వాళ్ళు తిని ఆ నందికి కూడా ఇచ్చేవాడు ఆ తర్వాత ఆ కవర్ని పక్కన పడేసేవాడు వాస్తవానికి తన ఇంటి దగ్గర ఒక శివలింగం కూడా ఉంది రోజు నంది ఆవు ఆ శివలింగాన్ని కూడా నాకుతూ ఎంతో పవిత్రంగా చూసుకునేది ఆ శివలింగాన్ని అయితే అలా మిఠాయి తిన్న తర్వాత ఆ కవర్ని అంటే ప్లాస్టిక్ కవర్ని బయట పడేసేవాడు ఇది ఆ నంది అనే ఆవు రెగ్యులర్గా మిఠాయి మీద ఉన్న ఇంట్రెస్ట్తో చక్కగా ఆ కవర్ని నాకి అలా నాకేసి నాకేసి కవర్ని అమాంతంగా మింగేసేది ఇలా రోజు చేసేది కానీ ఎప్పుడూ రామయ్య ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు ఎవరూ గ్రహించలేదు ఆ కవర్లన్నీ కూడా రోజు మింగడం మొదలుపెట్టింది ఈ నంది అలా సంవత్సరాలు గడిచాయి అనుకోకుండా ఒకనాడు ఆ నందికి తీవ్రమైన కడుపు నొప్పితో కళ్ళు తిరిగి పడిపోయింది తీరా చూస్తే పొట్టంతా ఉబ్బిపోయింది కొన్ని గంటల్లోనే తన పొట్టంతా ఉబ్బిపోయి ఇక పగిలిపోతుందా అన్నంత దూరం వెళ్ళింది వాస్తవానికి ఇంటి దగ్గర ఉన్న ఒక డాక్టర్కి చూపించాడు ఇక లాభం లేదు దీని మరణం సంభవం అన్నాడు ఆ డాక్టర్ రామయ్య బాగా దిగులు చెందాడు ఎంతో ఏడ్చాడు ఇంటిల్లిపాది పాది తన కొడుకుతో సహా అందరూ ఏడ్చారు తన ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగిన నంది ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోబోతుందా అంటూ విపరీతంగా ఏడ్చారు చివరికి రాత్రిపూట కనీసం దాని మరణమైనా సుఖంగా జరగనివ్వు అని దేవుడికి దండం పెట్టుకున్నారు కానీ నిజంగా ఆశ్చర్యమండి ఆ భగవంతుడు ఊరికే ఉండడు తన భక్తులను అద్భుతంగా కాపాడతాడు రామయ్య శివభక్తుడు నిజంగా ఆ శివుణ్ణి గట్టిగా వేడుకున్నాడు అయితే నా నందిని బతికించు లేదా ప్రశాంతమైన చావైనా ఇవ్వు అని మొక్కుకున్నాడు వే నోళ్ళ మొత్తుకున్నాడు ఇంతలో ఆశ్చర్యం దూరం నుండి ఒక అంబులెన్స్ వచ్చింది వాస్తవానికి ఆ ఊళ్ళకి దగ్గరలో ఎటువంటి అంబులెన్స్ సౌకర్యం లేదు కానీ పట్నం నుంచి ఆ అంబులెన్స్ వచ్చి వీరింటి ముందు ఆగింది వారంతా యానిమల్ రెస్క్యూ టీం అక్కడ ఏ జంతువునైనా వీరు పట్టించుకోకపోతే ఈ రెస్క్యూ టీం వచ్చి ఆ జంతువును కాపాడుతుంది వీరి కాన్సెప్ట్ అది అలాంటి వారు అక్కడికి వచ్చి తన ఆవును తన అంబులెన్స్లోకి ఎక్కించుకున్నారు వారన్నారు మీ ఆవును బతికించే బాధ్యత మాది అప్పుడు రామయ్య వాళ్ల కాళ్ల మీద పడ్డాడు మీరు మనుషులు కాదు నా పాలిత దేవుళ్ళు నా నంది అంటే నాకు నా కుటుంబానికి ఎంతో ప్రేమ ఎలాగైనా బతికించండి అని దండం పెట్టాడు వారు నందికి మెల్లిగా పొట్టచీరి సర్జరీ చేసే ప్రయత్నం చేశారు బకెట్లకు బకెట్లు ప్లాస్టిక్ కవర్లు వెళ్ళాయి ఎక్కడ తిందో తెలీదు ఎంత తిందో తెలీదు మొత్తం ప్లాస్టిక్ కవర్లే అవన్నీ బయటికి తీశారు చక్కగా కుట్లు వేశారు ఇప్పుడు నంది కోలుకుంది మెల్లిగా ఆరోగ్యవంతంగా తయారైంది చక్కగా ఆ శివుణ్ణి అంటే ఆ శివలింగాన్ని హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా నాకుతోంది తన ఆరోగ్యాన్ని ఆనందాన్ని చూస్తూ రామయ్య తన తప్పుతో గిల్టినెస్ని సంపాదించుకున్నాడు ఎప్పుడు నేను ఆలోచించలేదు ఇలాంటి తప్పు నా వల్ల జరుగుతుంది అని కానీ ఆ శిక్ష మాత్రం నా ప్రియమైన నంది అనుభవించింది అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు పశ్చాత్తాపంతో కృంగిపోతూ ఉంటాడు ఇక నుండి అలాంటి తప్పు అసలే చెయ్యను అని మొత్తానికి ఆ పరమశివుడికి దండం పెట్టాడు ఇప్పుడు ఇంటిల్లిపాది అందరూ సంతోషంగా ఉన్నారు ఆ నందిని చూసుకుంటూ ఇంకా ఆనందంగా గడుపుతున్నారు జీవితాన్ని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి